మీ అమ్మ దుడకుండా మాట రాకుండా వడిగట్టి వడిరిండ వరహాలే పోతూ వడిగట్టి వడిరిండ ఇది పెద్ద మిస్టేక్. సో బిగ్ మిస్టేక్ ఎందుకన్నా అంటే చూసారు కదా, మళ్ళీ ఇల్లు వీక్ 12% అయింది. ఏమైందంటే మన గ్రానైట్ సంజయ్ అన్న వాళ్ళు ఇచ్చారు కదా మనకు, సో దానికి వేయాలి అంటే ఇక్కడున్న బండలను తీసేయాలి. తీసేసిన తర్వాత కింద బెడ్ పోయాలని చెప్పారు, అంటే సిమెంట్తో బెడ్ పోయాలి. బెడ్ ఎందుకు పోయాలి అని క్వశ్చన్ రేజ్ చేస్తే కిందికాంచే పందికొక్కులు అవి వచ్చి కిందంతా రొచ్చు రొచ్చు చేస్తే మళ్ళీ వేసిన గ్రానైట్ అడిటై పగిలిపోతుందన్న పాయింట్ ఆఫ్ వ్యూలో బెడ్ వేయాలని చెప్పారు. సో ఆ బెడ్ వేసుడు మళ్ళీ సిమెంట్ తెచ్చుడు అదొక పెద్ద ప్రాసెస్, దానికి మళ్ళీ బడ్జెట్ ఎక్కువ అవుతుంది అని చెప్పి కంకర మిషన్ దగ్గరికి వెళ్ళి బుకిని కదా బుకిని డస్ట్ అది వేస్తే దగ్గర దగ్గర సిమెంట్ బెడ్ పోసినంత గట్టిగా ఉంటుందట. ఆ ఆ బుక్ని వేసి మంచిగా నీళ్లు పట్టి దాన్ని గట్టిగా గుద్ది దాన్ని ఒక సిమెంట్ బెడ్లకి వేసి ఉంటుంది. దాంతో బడ్జెట్ చాలా తక్కువైంది. దాంతో ఏంటంటే పందికొక్కులు తవ్వినా కూడా గట్టినే ఉంటుందంట. దాని మీద మళ్ళీ సిమెంటు ఇసుక వేసుకుంటూ వాళ్ళు బండలు వేసుకుంటూ వస్తున్నారు. సమాధానం ఎట్లా పోయిందో చెప్పే. అక్కడ దర్వాజా కాడ డౌన్ ఉంటుంది, రాను రాను హైట్ వస్తుంది. ఇప్పుడు వదిలినారు నీళ్ళు ఉంటాయి కదా ఆ పైప్ లో లెవెల్ అన్నట్టు, ఈ మార్కుకు లెవెల్ గా ఈడ తీసుకోవాలి. ఓకే, ఈ మార్కుకు లెవెల్ గా ఈడ వాటర్ డ్రాప్ పెడతారు, ఇటు లెవెల్ గా ఎక్కడైతే మళ్ళీ వాటర్ కూడా ఈడ పెడతాం. అప్పుడు అక్కడ సమానంగా అవుతుంది, అప్పుడు సమానంగా ఉంటుంది. కలిపినా you
కొత్తిలు కట్టుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు, అంటే వరుసగా ఒకటేనకి ఒకటి ఒకటేనకి ఒకటి ఒకటి జరుగుతూ ఉంటాయి. కానీ పాత ఇంటిని కొత్త చేద్దాం అనుకుంటే మాత్రం ఫస్ట్ ఒకటి మీరు అనుకోండి, అంటే గివి గివి మాత్రమే చేపిస్తా, మైండ్లో గట్టిగా ఫిక్స్ కండి, ఎందుకంటే నా పరిస్థితి అయ్యింది. ఫస్ట్ టైల్స్ అది చెప్పేయండి, దాని తర్వాత ఎలక్ట్రిసిటీ అండ్ ప్లంబింగ్ చెప్పేయండి, దాని తర్వాత పెయింటింగ్ వర్క్ డిజైనింగ్ వర్క్ చెప్పేయండి. అట్లా అయితే మనకు ఎలాంటి డబుల్ డబుల్ పని కాకుండా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు గ్రానైట్ వేసిన తర్వాత మళ్ళీ పెయింటర్ వాళ్ళని పిలిచి మళ్ళీ లాస్ట్ కోటింగ్ వేయాలి. సో అది డబుల్ త్రిబుల్ ఫోర్బుల్ అన్ని వర్క్లు అవుతున్నాయి దీంతో. తలకాయ నొప్పి ఈ గ్రానైట్ వర్క్ చేసేది మహేష్ అన్న సిద్దిపేట నుంచి. అసలు గ్రానైట్ ఎప్పుడు వేసుకోవాలి? ఇది పెయింట్ వర్క్ మామూలుగా అయినాక వేసుకోవాలి, పని అయినాక. మరి మొత్తం అంతా అయిపోయినాక ఇప్పుడైతే ఏం కాదు కదా? ఏం కాదు, మామూలుగా అంటే కొంచెం టచ్అప్లు పడతాయి, వేసుకోవాలి. ఓకే, ఫైనల్గా పెయింటర్కి అయితే వర్క్ ఉంటుంది మళ్ళీ. ఇప్పుడు గ్రానైట్ వేసుకోవడము బెస్టా, ఊర్లల్లో టైల్స్ వేసుకోవడం బెస్టా? గ్రానైట్ వేసుకోవడం బెస్ట్. ఎందుకు? టైల్స్ అనేసరికి మరకలు అయితే మనకు స్మూత్ గా బైక్ వెళ్ళిపోతాం కదా, జాగ్రత్త అన్నట్టు. మనకు మరకలు పడితే టైల్స్ అనేది ఉత్తనే వాలిపోతాయి, వేటి ఎక్కువ పడితే. మనం మందు బస్తాలు వేటి ఎక్కువ వేస్తాం కదా అండి. సో రైటే మన ఊర్లో ఉండే వాళ్ళకు మందు బస్తాలు గడ్డపారలు పారలు అవార్డు తెచ్చి ఇంట్లో పెడితే పుట్టుకుని కింద పట్టుకోమని ఎరుగుతాయి, అంతేనా? ఇప్పుడు దీనికైతే గ్రానైట్ దీనికైతే ఏం కాదు, ఏం కాదు. మహేష్ అన్న కూడా చాలా నీట్గా వేస్తుండే గ్రానైట్ వర్క్, కొద్దిగా ఓపికగా, ఎందుకంటే ఆల్రెడీ పెయింటింగ్ చేసి అన్ని రెడీ చేసినాం కాబట్టి కొద్దిగా నీట్గా మెల్లగా నిమ్మలంగా వేస్తుండు. థ్యాంక్ యూ మహేష్ అన్న. సో చిన్న ఉన్నప్పుడు దూర సంచితో చేసుకుంటా వాళ్ళం. మా దూర సంచులు అన్ని మిరపకాయలతో కారం కారం ఉన్నాయి కాబట్టి ఇది వేసుకున్నాం. మా వాడు చెట్లు పడుతున్నాం. ఎటు పోతున్నాము అంటే ఊర్లో వర్షం బాగా కొడుతుంది, బాగా కొట్టినా కూడా నాటేస్తారు. అమ్మ నాటేయడానికి పోయిండే బదులు. బదులు అంటే ఏంటంటే మనం నాటేస్తాం కదా, దానికి ముందు ఒక 7-10 డేస్ వేరే వాళ్ళకి బదులు పోతే ఆ 10 డేస్ పోయిన వాళ్ళందరూ కలిసి ఒకరోజు మనకు వచ్చి నాటేస్తారు. దానివల్ల కొద్దిగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అయిపోతున్న పాయింట్ టైప్లో బదులు పోతుంటారు. సో అమ్మాయి వాళ్ళ బదులు పోయింది వర్షంలో, అందుకే నేను కూడా వర్షంలో లాగిస్తూ ఇది వేసుకున్నా తడవకుండా. మంచిగా ఉంది కదా. సో నాటేసే దగ్గరికి వచ్చినాం. రొత్తు 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 ఈ వానలయ్య నాటేస్తారు మరి. అంతేనా? ఎయ్ ఎయ్ మీద అయిపోయిందా నాటు? మనది ఎప్పుడు నారు మరి? ఎదిగింది నారు, బేస్తారం వేయాలి. బేస్తారం మా నాటుకు వచ్చినప్పుడు మీ అందరినీ మంచిగా నాటేసి వీడియో తీస్తాం మంచిగా. ఎట్టెట్లు ఎత్తారు ఏంది అనేది. పాట పాడతా? ఎవరు పాడతారు పాట? నేనెందుకు పాడతా పాట? నేను పాట పాడితే మీరు నాటేత్తరా? ఫోటో జబర్దస్త్ పాడి పాట. నాకేం పాట వస్తుంది? అయ్యో కృష్ణయ్య మా కంగోలిడవోడు కృష్ణయ్య మా కంగోలిడవా మా అమ్మ చూసినంటే మాట చిబమ్మా మా అమ్మ చూసినంటే మీ అమ్మ చూడకుండా మాట రాకుండా వడిగట్టి వడి రిండా వరహాలే పోతూ వడిగట్టి వడి రిండా మన సుందరి మన సుందరి అద్దద్దు అన్న హరి మోహనంగి మన సుందరి మన సుందరి మన సుందరి ఇల్లు దాపున ఇల్లు కట్టేదా చూడు మన సుందరి మన సుందరి దమ్మతంద బుధవారం రోజు మంచి పాట నేర్చుకోండి రా మన పొలం కాడికి. మంచి పాట పాడి రికార్డ్ చేసి పెడదాం. సరే రాణి నాతో తీసుకోవద్దు ఇక వాణనిగ. ఓకే, సో వాన నాయం పడి తీసుకోవద్దా. ఓవరాల్గా ఇది వానలో వాళ్ళు నాటేస్తారు మంచిగా. నెక్స్ట్ వాస్తు. ఈ వాస్తు గురించి మరీ అంత ఎక్కువ
నేను చెప్పా తెలిసిన కాడికి ఏంది అంటే ఇంట్లో ఈవెన్ అంటే సరి సంఖ్యలు 2, 4, 6, 8 ఇట్లా ఈ నెంబర్స్ వల్ల డోర్స్ ఉండవు అన్నమాట. అంటే 2 తలుపులు కానీ లేకపోతే 4 తలుపులు కానీ లేకపోతే 8 తలుపులు కానీ ఓవరాల్ ఇంటి మొత్తానికి. అట్లే విండోస్ కూడా 2, 2 కానీ 4 కానీ 6 ఈ నెంబర్స్లో ఉంటేనే వాస్తు కరెక్ట్ ఉన్నట్టంట ఇంటికి. మన పాతింటికి అంటే మన ఆల్రెడీ డాబా ఇంటికేమో కరెక్టే ఉన్నాయి. దీంట్లో అడొక్కటి ఇడొక్కటి ఇడొకటి 3 డోర్లు కాబట్టి ఏదైనా ఒక డోర్ మూయాలి. మేము ఆ డోర్ మూసేసినాం. మరి ఆ డోరే మూయడానికి రీజన్ ఏంటి అంటే ఇంకొకరు ఏమన్నారంటే పడమర వైపు అంటే సూర్యుడు అస్తమించే లైట్ ఇంట్లో పడద్దు అనే పాయింట్ ఆఫ్లో చెప్పుకుండే. సో ఏదో ఒక డోర్ మూసేయాలి కాబట్టి ఈ డోర్ క్లోజ్ చేసినాం. దీనికి ఒక ఫోటో ఫ్రేమ్ అన్న లేకపోతే ఒక మిర్రర్ అన్న తెచ్చి పెడదామన్న ప్లాన్ ఉంది. సో ఓకే గాయ్స్, హోమ్ రినోవేషన్ దాదాపు 3 నెలల నుంచి అనుకుంటే మన బడ్జెట్ వల్ల చాలా లేట్ అయింది, ఓవరాల్గా కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే నాటేసే బ్లాగ్ అని చెప్పినాం కదా, బీభత్సమైన బ్లాగ్ ప్లాన్ చేస్తున్నాం. అంటే ఆ నాట్ ఎట్లా వేస్తారు, ఆ నారని ఎట్లా పట్టుకుంటారు, ఎట్లా పెడతారు, ఆ ప్రాసెస్ అంతా, అసలు నాటేసే ముందు అమ్మ ఏమేం చేస్తుంది, ఇంటింటికి పోయి ఎట్లా అడుగుతుంది, ఇదంతా ఏదో కవర్ చేద్దాం అనిపించుండే ఒక బీభత్సమైన బ్లాగ్ అనుకుంటున్నా. చూద్దాం ఎట్లా వస్తుందో, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మంచిగా వస్తుందని చెప్పి. లెట్స్ సీ. అండ్ ఇప్పుడైతే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై. సబ్స్క్రైబ్.